అస్సలు లేదు, పైగా ఆనందంగా కూడా ఉంది. అవునులే, పెళ్ళైందో లేదో నీలో ఎంత మార్పు వచ్చిందిరా. సరే గాని నువ్వు మంజు ఇక్కడే నా ఇంట్లోనే ఉండండి. ఎందుకు, నాకు రూమ్ లేదా? ఒరే, ఆ దరిద్రపింతో ఉండడానికి నువ్వింకా బ్రహ్మచారి కాదురా. అనవసరంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టుకో. ఒరే, మీ ఇద్దరు హ్యాపీగా ఇక్కడే హనీమూన్ జరుపుకోండి. నేను వస్తాను. సీ యూ. వస్తానమ్మా మంజు. బాయ్. పోరా పో. పెద్దవాళ్ళ ఆశీర్వాదం వచ్చేదాకా నేను బ్రహ్మచారిగానే ఉంటాను. ఏమండి? బ్రహ్మచారిగానే ఉంటాను. ఏమండి? బ్రహ్మచారిగానే ఉంటాను. ఏమండి? బ్రహ్మచారిగానే ఉండను. మరి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ప్రస్తుతానికి అవసరం లేదు. లైట్ తీసేయి. ఎందుకు? ఆ దోమలు చూస్తాయని. ఇక నా గురించి చెప్పాలంటే ఈక్వల్ టు నైజాం నవాబ్, సేమ్ టు మీర్జాపూర్ మహారాజా అంటారు. రాజభరణాలు రద్దు కాకుండా ఉంటే మా ఆస్తుల్ని లెక్క వేయడానికి కంప్యూటర్లే కన్ఫ్యూజ్ అయిపోయి ఉండేవి. ఆ అబ్బాయి ఎవరు? వాడు నా బావమరిది. ఎందుకు అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు? పెళ్ళిళ్ళు జరుగుతుంటే మా ఇళ్లలో ఒకళ్ళు నించుని అలా ఆడవడం మా వంశాచారం. అదేం కాదు, చిన్నప్పటి నుంచి మంజుకి నాకు. అవునండి, చిన్నప్పటి నుంచి వీడికి మంజుకి ఒకే రకమైన ఆట బొమ్మలు, డ్రెస్సులు కొనిపెట్టేవాళ్ళం. ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా, అందుకని బాధపడుతున్నట్టున్నాడు. నాన్న, నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకో. మా చిన్నమ్మాయి ప్రియ. అలాగా, మీ పెద్ద అమ్మాయి కూడా ఉంటే ఒకేసారి చూసి వెళ్ళేవాళ్ళంగా. పిలిపించేవాడిని. మీరేమో అకస్మాత్తుగా వచ్చారయ్యే. బట్ వన్ థింగ్, మీరు నన్ను చూస్తే మా అమ్మాయిని చూసినట్టే. అన్ని అబద్ధాలు. అమ్మాయి సూపర్ గా ఉంటుంది. మీ అమ్మాయికి మా అబ్బాయి కూడా నచ్చాలిగా. ష్యూర్. అయితే నాకు నచ్చితే మా అమ్మాయికి నచ్చినట్టే. నేను చెప్పిన మాట మా అమ్మాయి కాదనే ప్రసక్తే లేదు. పోస్ట్. నూరేళ్ళు అమ్మడు ఆ ఉత్తరం చదవే. అక్కయ్యకి నా మీద ఉన్న ప్రేమ గౌరవం ఏమిటో వీళ్ళకి తెలుస్తాయి. పూజ్యులైన నాన్నగారికి మంజు నమస్కరించి వ్రాయినది. చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో ప్రేమగా పెంచారు. నేను అడగకుండానే నాకు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టారు. మీరు నాకు తండ్రే కాదు, దైవం కూడా. చూసారా, మా మంజు రాసిన లెటర్ ఎప్పుడైనా సరే నా హార్ట్ను టచ్ చేస్తుంది. నువ్వు చదవమ్మా. మనస్ఫూర్తిగా ఒక కోరిక కోరాలనుంది, కానీ నేరుగా చెప్పలేక ఈ ఉత్తరం ద్వారా తెలియచేస్తున్నాను. పిచ్చి తల్లి, డాడీ దగ్గర దానికి మొహమాటం ఏంటమ్మా? నాన్న ఇది కావాలి అన్న నడగాలే గాని ఏది కాదంటాను. మీ మనసుకి ఏదైనా. ఆపేవేంటమ్మా, చదువు. వద్దు డాడీ, నేను తర్వాత చదువుతానుగా. ముందు వాళ్ళని మాట్లాడి పంపించండి. పర్లేదులే, చదువమ్మా. తర్వాత చదువుతాను డాడీ. నేను చదువుతాను. నువ్వు డాడీ ఆ లెటర్. ఏం పర్లేదులేమ్మా, కూతురు తండ్రికి రాసిన లెటర్లో సీక్రెట్స్ ఏ ఉంటాయి? చదవని. చదివేశారా? మీ మనస్సుకు కష్టం కలిగితే క్షమించండి. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అనుకోని పరిస్థితుల్లో మా పెళ్లి జరిగిపోయింది. సమాచారం గారు, ఏమిటండి ఇది? ఇంకా మీరు పెద్ద మనుషులు, మీ అమ్మాయి బుద్ధిమంతురాలు అనుకున్నాం. ఏం బుద్ధిమంతురాలు? ఇంత సిగ్గులేని పని చేస్తాను. ఇలాంటి బజారు మనుషులతో మీరు సంబంధం కలుపుకోవడానికి వచ్చింది? మీర్జాపూర్ మహారాజు నైజాం నవాబు సిగ్గు లేకపోతే అదండి. ఇంతమంది ఆడపిల్లలు కలిసి కొడితే ఒక్క మగాడిని తట్టుకోగలరా? ఇంతకే ఎవరు? అదే చెబుతున్నాను, వినిపించుకోండి కాస్త. అరే మీరా? అవునండి, నేనే. ఎవరైతే ఆడపిల్లలు స్నానం చేస్తుంటే బాత్రూంలో తొంగి చూస్తావా? అబ్బా, అది నా ఉద్యోగం అమ్మా. ఆడపిల్లలు స్నానం చేస్తుంటే గోళ్ళెక్కి చూడవా? అబ్బా కాదండి, గోళ్ళెక్కటం, రంగులు కొట్టడం, అన్ని అబద్ధాలే.
అంటే నేను అలా కనిపిస్తున్నానా? లేదమ్మా, అతను చెప్పింది నిజం. గోడలకు సున్నం కొట్టడానికి అతన్ని కూలీగా నేనే తీసుకొచ్చాను. చూసారా చూసారా, ఈ ఒక్క సాక్ష్యం చాలు హైకోర్టుకెళ్ళినా సరే నేను పెద్ద మనిషిని నిరూపించుకోవడానికి. అమ్మో.